హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఇంగ్లీష్ వాల్యుయేషనర్స్ టు కరెక్ట్ ద పేపర్స్ వెరీ స్క్రూపులస్లీ, వెరీ కేర్ఫుల్లీ. ప్లీజ్ గో త్రూ ద ఆన్సర్స్ వెరీ కేర్ఫుల్లీ, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్, వితౌట్ రీడింగ్ ద కంటెంట్. ప్లీజ్ డు నాట్ అవార్డ్ ద మార్క్స్. అండ్ క్వశ్చన్ నెంబర్ 10, దిస్ టైమ్ క్వశ్చన్ నెంబర్ 10 డూ యాజ్ డిరెక్టెడ్ పార్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అర్లియర్ ఇట్ వాజ్ ఫర్ 4 మార్క్స్ ఓన్లీ, నౌ ఇట్ ఈస్ మెంట్ ఫర్ 8 మార్క్స్. ఈచ్ వన్ క్యారీస్ 2 మార్క్స్, సో ఇట్ ఈస్ మెంట్ ఫర్ 4 to 8 మార్క్స్. సో ప్లీజ్ అవార్డ్ వెరీ కేర్ఫుల్లీ. ఈచ్ వన్ క్యారీస్ 2 మార్క్స్. ఈవెన్ క్వశ్చన్ ట్యాగ్, వాయిస్, స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఇఫ్ 1 క్వశ్చన్ ఇస్ కరెక్ట్ 2 మార్క్స్, 4 క్వశ్చన్స్ ఆర్ కరెక్ట్ 8 మార్క్స్. సో ఐ హర్డ్ దట్ సమ్ ఆర్ గివింగ్ 4 మార్క్స్ ఓన్లీ ఇన్ యూర్ ఫ్లో బికాస్ దే ఆర్ హ్యాబిచ్యుయేటెడ్ దిస్ ఇయర్ ఓన్లీ ద ప్యాటర్న్ ఈస్ చేంజ్. ప్లీజ్ బీ కేర్ఫుల్. అండ్ సిఈస్, చీఫ్ ఎగ్జామినర్స్, దే హ్యావ్ టు గివ్ ద ప్రాపర్ ఇన్పుట్స్. వితౌట్ గివింగ్ ఎనీ ఇన్పుట్స్ దే హ్యావ్ స్టార్టెడ్ ద క్యాంప్ వితౌట్ గివింగ్ ఎనీ ప్రాపర్ ట్రైనింగ్. అట్లీస్ట్ ఫర్ 1 అవర్ 2 అవర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ దే హ్యావ్ స్టార్టెడ్ ద వాల్యుయేషన్, దే హ్యావ్ స్టార్టెడ్ ద క్యాంప్. ఇట్ ఈస్ నాట్ గుడ్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ప్రాపర్. ప్లీజ్ గివ్ ద రిక్వైర్డ్ ఇన్పుట్స్, ప్లీజ్ గివ్ ద ప్రాపర్ ఇన్పుట్స్. ఇంగ్లీష్ పేపర్ వాల్యుయేషన్ చేసే అసిస్టెంట్ ఎగ్జామినర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీరు ఆన్సర్స్ని చదివి, మంచిగా చదివి మార్క్స్ వేయండి. లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదివేయండి. హేస్టీగా, హర్రీ అండ్ ఫ్లరీగా మీరు తొందరలో మార్క్స్ అవార్డ్ చేయవద్దు. ఎందుకంటే మీ చేతిలో ఉన్నది ఆన్సర్ స్క్రిప్ట్ కాదు, అది పిల్లవాడి జీవితం అన్నమాట, పిల్లవాడి కెరియర్, పిల్లవాడి భవిష్యత్తు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మార్క్స్ వేయండి, యూనిఫామిటీ మెయింటైన్ చేయండి. ఒకళ్ళు ఆన్సర్ మొత్తం కరెక్ట్ అయితే ఒకళ్ళు 4కి 4 వేస్తున్నారు, ఒకళ్ళకి 3 వేస్తున్నారు, ఒకళ్ళు ఏమో 3.5 వేస్తున్నారు. దీనివల్ల లాట్ ఆఫ్ వేరియేషన్, కొంతమందికి 97, కొంతమంది 98, కొంతమంది 99 కూడా వేస్తున్నారు. సో ఇది అందరూ ఒక నిర్ణయానికి రావాలి, ఇందులో ఒక కన్సెన్సస్ ఉండాలి. అందరూ కలిసి ఇన్ని మార్క్స్ వేయాలని చెప్పేసి మీరు ఒక నిర్ణయానికి వచ్చి ఆ మార్క్స్ అవాయిడ్ చేయండి, అంతేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, ఈ సంవత్సరం పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయింది. క్వశ్చన్ నెంబర్ 10లో ఈచ్ వన్ క్యారీస్ 2 మార్క్స్ అండి. సో అది 8 మార్క్స్కి ఉంది, 4 మార్క్స్ కాదు. నిన్న కూడా కొంతమంది 4 మార్క్సే వేసారు, తర్వాత మళ్ళీ సిఈ ఎవరో రిమైండ్ చేస్తే మళ్ళీ 8 చేశారని చెప్పేసి నాకు కొన్ని న్యూస్ వస్తున్నాయి. దయచేసి మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. క్వశ్చన్ నెంబర్ 10 విషయంలో అది మొత్తం కరెక్ట్ అయితే 8 మార్క్స్ వేయాలి. ఈచ్ వన్ క్యారీస్ 2 మార్క్స్, నాట్ 1 మార్క్, ఓకే. డూ యాజ్ డైరెక్టెడ్ పార్ట్, వాయిస్, స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అండ్ క్వశ్చన్ ట్యాగ్, ఫస్ట్ ఇయర్ టీఎస్బిఐ. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద వాల్యుయేషనర్స్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్, ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్తో. సీ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.